మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనంగా 11,700 రూపాయలు, కోడి గ్రూడ్లతో పాటు వంట పాత్రలు మరియు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ప్రభుత్వం అందచేయాలని, సరఫరా చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు చెల్లింపు, ప్రతి నెల మెస్ బిల్లులు మరియు వేతనం 5వ తేదీలోపు చెల్లించాలని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ జిల్లా కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని 14 మండలాల్లోని ప్రభుత్వ మరియు మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న వర్కర్స్ డిసెంబర్ 1 నుండి జిల్లా వ్యాప్తంగా సమ్మె నిర్వహించబోతున్నట్లు ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ మరియు మోడల్ స్కూళ్లలో 921 మంది మధ్యాహ్న భోజన వర్కర్స్ 2 దశాబ్దాలుగా నిరాఘతంగా కొనసాగేందుకు ఎన్నో వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని సకాలంలో ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులు మెస్ బిల్లులకు కట్టెలు కూడా రావడం లేదని వాపోయారు. అక్టోబర్లో విధులు నిలిపివేసి 11 రోజులు సమ్మె నిర్వహించామని, విద్యాశాఖ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి హామీ మేరకు సమ్మె విరమించుకొని 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 1వ తేదీ 2021 నుండి తిరిగి నిరవధిక సమ్మెకు సిద్ధం కానున్నామని పేర్కొన్నారు. కనుక ఏమున్నాయో ఈ ఫస్ట్ వరకు కనుక మాకు బిల్లులు కానీ జీతాలు కానీ పడకపోతే మళ్ళీ సమ్మె కొనసాగించడానికి మేము మధ్యాహ్న భోజనం కార్మికులు సిద్ధమైనాము. అట్లాగానే ఒకటి మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగని మళ్ళీ డిఓ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మన రాంగుండ మండలం ఎంఈఓ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్కి కూడా మేము మధ్యాహ్న భోజనం బంద్ పెడుతున్నాం అన్నట్టు టీచర్లకు హెచ్ఎం వాళ్ళు కనుక ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వెంటనే మా బిల్లులు కనుక మీరు ఫస్ట్ వారం కనుక వేయకపోతే, ఎందుకంటే మేము పెట్టలేకపోతున్నాం. ప్రతి ఒక్క రేటు చూడకపోతే ఈ రోజులలో రేట్లు చూస్తే ఆకాశానికి చుక్కలు కనబడంత రేట్లు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ కనుక ఈ వెంటనే మాకు ఈ ఫస్ట్ వారం కనుక అందకపోతే ఫస్ట్ తెల్లవారి నుండి మట్టుకు సమ్మె కొనసాగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం. మేము అందరం కలిసి ఇప్పుడు రామగుండం ఎంఈఓ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాము. మొన్నటి దినమున కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాం, ఎంఈఓ డిఓ గారికి ఇచ్చినాం, ఈరోజు ఎంఈఓ గారికి ఇచ్చినాం. ఇది గవర్నమెంట్ వారు గుర్తించి మాకు పెండింగ్ బిల్లులు కానీ జీతాలు కానీ ఈ ఫస్ట్లోకి చెల్లించకపోతే ఫస్ట్ నుండి మేము ధర్నా వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ధర్నా కొనసాగించాలనుకుంటున్నాం.